వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. యా మన ముందు ఏంటంటే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆయన కమ్మని వంటలతో ఆ వీడియో చూడగానే మనం ఏంటంటే మనకు నోరు ఊరిపోతుంటుంది. అంత బాగా వండుతారు. ఆ వంటతో పాటు ఆయన మాట్లాడే విధానం కూడా ఏదో మన నాన్న వండితే ఎట్లా ఉంటుంది, మన ఇంట్లో మన వాళ్ళు వండితే ఎట్లా ఉంటుంది అన్నట్టు ఉంటుంది. బాబాయ్ ఉన్నారు మనతోటి, వెంకటేష్ గారు ఉన్నారు. అండ్ మొత్తం ఆ ఛానల్ మొత్తానికి వన్ మ్యాన్ ఆర్మీ మొత్తం అంతా ఆయనే అనమాట. వాళ్ళ అబ్బాయి సాయి తేజ కూడా మనతో ఉన్నాడు. సో వాళ్ళిద్దరిని అడిగి ఈ ఛానల్ ఎలా స్టార్ట్ అయ్యింది, వీళ్ళు పడిన వీళ్ళు ఫేస్ చేసిన ఒడిదుడుకులు ఏంటి, అవన్నీ ఒకసారి వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే ఇద్దరికి. నమస్కారం వెంకటేష్ గారు. బాబాయ్ గారు ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను. వీడియోలో చూసి మిమ్మల్ని భలే క్యూట్ గా ఉన్నారు, భలే ముద్దుగా ఉన్నారు అనిపిస్తుంటారు. ఏమిటంటే మిమ్మల్ని చూస్తే ఏదో గెస్ట్ ని వేరే వాళ్ళని చూసిన ఫీల్ రాదు. ఎప్పుడైనా సరే నా బాబాయ్ని చూస్తే ఎట్లా ఉంటది, మా వాళ్ళని చూస్తే ఎట్లా ఉంటది, జనం అందరూ కూడా అలాగే ఓన్ చేస్తున్నారు మిమ్మల్ని అందరూ. మీరు చెప్పే విధానం అది కూడా వివరంగా విడమరి చెప్తుంటారు ప్రతిదీని. ఎలా అండి ఇదంతా? ఎలా నేను మొదటి నుంచి అంతేనండి వెంకటేష్ గారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక విషయం గురించి మనం మాట్లాడితే అవతల వాళ్ళకి చాలా క్లియర్గా అర్థం కావాలనే పాలసీ అది. దాన్ని బట్టి నేను చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పటం నా అలవాటు. ఓకే, మరి తేజ ఎట్లా వచ్చాడు ఇందులోకి? మళ్ళీ తేజ అంటే నా వారసుడే అనుకోండి. నా తర్వాత ఈ ఛానల్ని నడిపించాలనేది మా తేజ ఒక్కడే. ఎందుకంటే మా పెద్దబాబు ఫీల్డ్లోకి రాలేదు. మా తేజకి ఈ ఛానల్ పెట్టాలనే ఐడియా కానీ, దీన్ని ఇలా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఐడియా కానీ మా అబ్బాయికి ఫస్ట్ వచ్చింది. మేము నమ్మలేకపోయినా ఇది ఇలా ఉంటుంది ఫ్యూచర్లో అని ఈ ఫ్యూచర్ ముందే మాకు చెప్పేశాడు మా అబ్బాయి. మాత్రం 100% కరెక్ట్. అంటే ట్రై చేద్దాం డాడీ, వర్కౌట్ అవుతుంది, నీకు వంట వచ్చు నాకు ఫోటోగ్రఫీ వచ్చు కదా, ట్రై చేద్దాము, ఒక 1 ఇయర్ చేద్దాం కన్సిడర్ లైక్ చేసుకుంటా ఉందాం రిజల్ట్ తో సంబంధం లేకుండా. ఒక 1 ఇయర్ చేద్దాం కరెక్ట్ గా, రెగ్యులర్ గా ఒక మంత్లీ ఒక 3 వీడియోస్ 2 వీడియోస్ పెడదాము, చూద్దాం అసలు రెస్పాన్స్ ఎట్లా చూద్దాము అని చెప్పి చెప్పాను అనమాట. సరే అని చెప్పేసి ఇమీడియట్ గా ఎప్పుడైతే అనుకో ఐడియా వచ్చిందో, యాక్చువల్ నా లైఫ్ లో ఏంటంటే నేను ఎన్ని ఐడియాలు వచ్చినా సరే ఏవి ఇంప్లిమెంట్ చేసేవాడిని కాదు, వదిలేసేవాడిని, అది ఐడియాస్ లాగా మిగిలిపోయావు అనమాట. ఎప్పుడైతే ఇదొక్కటి ఎందుకో నాకు తెలీదు, ఇప్పుడు అనుకోంది డాడీతో చేద్దాము వర్కౌట్ అవ్వచ్చేమో అని చెప్పేసి నేను డాడీకి చెప్పాను. చెప్పగానే డాడీ ఎప్పుడైతే ఒప్పుకున్నారో వెంటనే నేను కూడా వెళ్ళిపోయి లొకేషన్స్ స్కౌట్ చేశాను అనమాట. వెళ్ళాను మా అమ్మవాళ్ళ ఊరు, వెళ్ళాను మా అమ్మవాళ్ళ ఊరు అల్లంపూర్ దగ్గర ఉండవెళ్ళి అని, ఆ సరౌండింగ్ లో దొరికింది నాకు ఒక లొకేషన్. చూడగానే ఫస్ట్ మేము చూసిన ఫస్ట్ లొకేషన్ అదే ఫైనల్ అయింది అనమాట. చూశాను, నచ్చింది, వెంటనే ఓకే డాడీ, మొబైల్లో వీడియోస్ తీసుకున్నాం మొత్తం తీసుకొని, ఈ లొకేషన్ బాగుంది, ఒక బావి ఆ చెట్టు అంతా మీరు చూసే ఉంటారు పాత వీడియోస్ లో, అంటే కొత్త ఇప్పుడు ఇప్పుడున్న ఫామ్ హౌస్ కాకుండా పాత వీడియోస్ అనమాట. సో చూసి వచ్చి ఇంటికి వచ్చి చెప్పాను, చెప్పి డాడీ ఇట్లా ఒక లొకేషన్ దొరికింది మనం చేద్దాము అంటే, ఏం చేయాలో నాకు తెలియదు ఎట్లా అది అని అన్నాడు. కూర్చో డాడీ ఒకసారి ఏ నించో నువ్వు షర్ట్ వేసుకో అని చెప్పి షర్ట్ వేయించా. ఏం చేస్తే హాయ్ అందరికి నమస్తే, ఇప్పుడు మీరు ఏదైతే వీడియోస్ లో చూస్తుంటారో అది చెప్పించా. 5-6 తీసుకున్నా షార్ట్స్, హాయ్ అండి అందరు నమస్తే ఆయన చూస్తున్నా, చేయలేడేమో ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించింది నాకు. నాకు ఇది కొంచెం సరే ట్రై చేద్దాం ఇంప్లిమెంట్ చేసేద్దాం అనుకున్నది ఫస్ట్, ట్రై చేద్దాం అనుకో. ఏదే ఉంది కెమెరా అంతా అప్పటికే కెమెరా కొనిచ్చారు అనమాట. ఆ కెమెరా కొనిచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో మన ఫుడ్ అండ్ హోమ్ ఛానల్ వీడియో అనమాట. నాకు వీడియోస్ తీయడం రాదు, నాకు ఫోటోస్ తీయడం ఒకటే వచ్చాను, తెలియలేదు పాపం కెమెరా కొనిచ్చినట్టు తెలియలేదు, ఇదే ఫ్యూచర్ అవుతుంది మనకి. నేను ఆల్రెడీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసేవాడిని, ఆ ప్రాసెస్ లో కొనిచ్చారు. సరే అమ్మా నువ్వు కెమెరా అప్డేట్ అవ్వాలన్నావు కదా సార్ తీసుకో అని చెప్పి ఇద్దరు అమ్మా నాన్న కలిసి చీటీ డబ్బులు వేసి 3 లాక్స్ అలా తీసుకొని నాకు కొనిచ్చారు అనమాట. వీళ్ళే హోటల్ రన్ చేసుకుంటూ ఆ చీటీ డబ్బులు కట్టుకునేవాళ్ళు. నేను వెడ్డింగ్స్ చేయాల్సిన కెమెరాతో నేను సరే ట్రై చేద్దామని చెప్పి వీడియో తీసాను. నాకు వీడియో అసలు తీయడం రాదు, అది మీరు వెళ్ళి ఫస్ట్ వీడియో చూస్తే మీకు అసలు అర్థం కాదు వీడియో అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట మొత్తం అంతా. కానీ నచ్చింది, నచ్చి నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, యోగి విశ్వ ఇట్లా రామకృష్ణ ఇట్లా ఉన్నారు కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ పంపించా. ఎడిటింగ్ చేసా, ఎడిటింగ్ కూడా రాదు నాకు, ట్యూటోరియల్స్ చూసుకుంటూ ఎట్లా చేయాలి ఏంటని ప్రతిదీ ఒక 8 డేస్ తీసుకున్నా నా ఫస్ట్ వీడియో ఎడిట్ చేయడానికి. నాకు రాదు అసలు ఎడిటింగ్ రాదు, ఫోటోషాప్ వచ్చు ఫోటోస్ తీయడం వచ్చు కానీ వీడియో ఎడిటింగ్ వీడియో తీయడం రాదు నాకు. వేరే వాళ్ళకి ఇచ్చారు మామూలుగా అయితే అంటే ఫోటోలు వెడ్డింగ్ ఫోటోలు అవి ఎడిటింగ్ వేరే వాళ్ళకి ఇచ్చారు, నేను చేసుకో వీడియో ఎడిటింగ్ వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని, వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని. ఎప్పుడైతే ఆ 8 డేస్ పట్టింది పంపించాను ఫ్రెండ్స్ అందరికి, సూపర్ మామ అదిరిపోయింది, అసలు అదిరిపోయింది. మాకు కొంచెం మైక్ ఒకటి కొంచెం గాలి ఆ డిస్టర్బెన్స్ ఉంది, మీరు మిగతా అంతా సూపర్ అది ఇదని చెప్పగానే
ఓకే, ఆ అప్రిషియేట్ వాళ్ళు ఎప్పుడైతే సపోర్ట్ చేశారో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిపోయింది అనమాట. చలో డాడీ చాలా మంది నచ్చింది, మనం పలానా రోజు పెట్టేద్దాం, ఛానల్ పేరు ఏంటి అని చెప్పి నేను నా ఫ్రెండ్స్ డిస్కస్ చేసి పెట్టిన ఛానల్ పేరు ఇది అనమాట. సో అప్పుడు ఎప్పుడైతే ఇంకా ఛానల్ పెట్టేశాము, వీడియో పెట్టేశాము, ట్విట్టర్ లో పెట్టాను నేను, ట్విట్టర్ లో నా ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు, ట్విట్టర్ లో అందరూ రీట్వీట్ చేశారు, చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ, మంచి సర్కిల్ ఉంది, వాళ్ళందరూ రీట్వీట్ చేయగానే ఒక 1K వ్యూస్ వచ్చేదానికి, 1K వ్యూస్ వస్తే అదే హ్యాపీ. ఆ రోజు 1K వ్యూస్ వచ్చే ఒక 10 డేస్ లో నాకు 800 సబ్స్క్రైబర్స్ ఎలిజిబిలిటీ కావడానికి హెల్ప్ చేశారు. సో చలో ఇంకా బాగుంది, అప్రిషియేషన్ వస్తుంది, బాగుంది అంటున్నారు వర్క్ అని చెప్పేసి గుడ్డిగా ఇట్నుంచి వెడ్డింగ్ నుంచి వచ్చే డబ్బులతో తీసుకొని వీడియోస్ చేసేవాడిని. వీడియోస్ చేసుకుంటూ చేసుకుంటూ ఇద్దరు వెళ్ళడం పొద్దున్నే, అదొక మాకు 30 km డిస్టెన్స్ మాకు. డాడీ పొద్దున్నే 2 o'clock లేచి అక్కడంతా కుకింగ్ చేసుకొని హోటల్లో ఆ సరుకంతా అమ్మకు అప్పచెప్పి 4 o'clock వచ్చి నా బండి ఎక్కేవాడు. కెమెరా తీసుకొని మేము వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్ లో వీడియోస్ అన్ని షూట్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ డాడీ హోటల్కి వెళ్ళి ఆ సాయంత్రం రుబ్బులు వేసుకునేవాడు. రుబ్బులు వేసుకొని వచ్చి అప్పుడు సాయంత్రం పడుకునేవాడు, మళ్ళీ 2 o'clock లేయడం, మళ్ళీ హోటల్ వేయడం. వీడియో ఉన్నప్పుడు మాత్రం ఇది ప్రాసెస్, రెగ్యులర్గా డాడీ ఎప్పుడు 2 o'clock వేస్తాడు, మధ్యలో రెస్ట్ ఉంటుంది, ఇలా చూసుకుంటారు. సో అలా చేసాము చేసాము, ఇంకా అలానే వెడ్డింగ్స్ చేస్తూ ఇది చేసామండి భయ్య నేను కంప్లీట్ గా. అలా చేసుకుంటూనే ఆ వీడియో ఎడిటింగ్ అనేది ఆ తీయడం అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతూ వచ్చింది అనమాట. విజువలైజేషన్ అనేది నాకు ఉండింది మొత్తం, ఎలా చూపించాలి మన ఛానల్ని, మన వీడియోస్ ఎలా ఉండాలి అనేది కంప్లీట్ నా విజువలైజేషన్ మొత్తం అంతా నేను విజువలైజ్ చేసుకునేవాడిని. నేచర్ చూపించాలి, వాటర్ చూపించాలి, ఎందుకంటే నేను ఎక్కువ ఇష్టపడతాను అవన్నీ. సో ఆ జనాలు నచ్చుద్ది అనేది నా కాన్ఫిడెన్స్ అనమాట. సో డాడీ వాళ్ళకి కూడా నచ్చాయి, చూపిస్తుంటాయి. వీళ్ళకి తెలిసేది కాదు, ఏదో అడిగి అడలేడు మనం చేద్దాం అనేదే ఉండేది డాడీకి. అదే చెప్తున్నాను బాబాయ్ గారు, వచ్చి అడిగినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు, ఎట్లా రియాక్ట్ అయ్యారు? నేను నిజంగా ఇది సక్సెస్ అవుద్దా కాదా అనేది ఒక చిన్న అనుమానం ఎక్కడ ఉండేది. దాని దగ్గర డబ్బులు కూడా పెట్టేస్తున్నాడు, వచ్చిన డబ్బులు కూడా పెట్టుబడి పెట్టేస్తున్నాడు. కాకపోతే మా పిల్లలు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని చాలా ఆలోచించి చేస్తారు. వాళ్ళకంత నమ్మకం ఉన్నప్పుడు దాన్ని మనం డిసప్పాయింట్ చేయకూడదు, నాకు ఇష్టం ఉండదు. మా పిల్లలు ఏది అడిగినా సరే పలాం చేద్దాం డాడీ అంటే ఓకే మీ ఇష్టం, కానీ మీరు ఏది చేసినా ఆలోచించి చేయండి, దాంట్లో మళ్ళీ మీరు ఫెయిల్ అవ్వకూడదు అనేది మాత్రం నేను సజెస్ట్ చేసేవాడిని. వాళ్ళు అలాగే ఉన్నారు, దానికి ఓకే చేశాను. ఓకే, అంటే డైలీ పొద్దున్నే ఇలా మిమ్మల్ని బండి మీద తీసుకెళ్తూ వీడియోలు చేయమండవు, మీకేమో కొత్త కొత్త కదా కెమెరా ముందు, కొత్త ఎన్నిసార్లు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? అది నిజంగా నేను ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యానండి వెంకటేష్ గారు, ఎందుకంటే 2 గంటలు లేచి నా భార్య నేను హోటల్లో వర్క్ అంతా చేసి ఒక 4 items చేయాలి, దానికి సంబంధించి నేను నా భార్యకి అక్కడ అన్ని అప్లికేట్ చేసి మిగతా వర్క్ అంతా నా భార్య చూసుకునేది. తర్వాత దోశలు వేయటం కానీ, పార్సిల్ కడటం కానీ, చట్నీలు అయిపోతే చట్నీ వేసుకోవడం కానీ అంతా నా భార్య చూసుకునేది. అంత హార్డ్ వర్క్ చేశాం నేను అక్కడంతా రెడీ చేసి నా భార్యకి ఇబ్బంది లేకుండా ఈయన రెడీ అయ్యేవాడు నేను వచ్చే లోపల. బండి ఎక్కడం అప్ అండ్ డౌన్ 60 km వచ్చేది, అయినా సరే ఒక హ్యాపీ ఫీలింగ్ అయ్యేవాడిని, ఎందుకంటే ఇది నా కొడుకు డ్రీమ్, ఇలా చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన ఆయనకు వచ్చింది కాబట్టి దానికి మనం సపోర్ట్ చేయకపోతే అతను ఫీల్ అవుతాడు. ఎప్పుడైనా సరే పిల్లలు ఒకటి అనుకున్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలు ఒక ఆలోచన వచ్చి ఇలా చేద్దాం డాడీ అంటే దాన్ని మనం కంపల్సరీగా చిన్నప్పటి నుంచి అంతే సహకరించాలి. నేను ఏ ఐడియా చెప్పినా పద చేద్దాం, అది మంచా చెడా చూడు డాడీ వెంటనే ఓకే చెప్పేసి. మమ్మీ ఉన్నారు మరి డాడీ ఓకే, మమ్మీ కూడా అంతే, ఇంట్లో అందరూ సపోర్టివ్ నాకు. నేను ఫోటోగ్రఫీ ఎంచుకున్నాను, బాగుంది కదా నీకు ఇక్కడ ఫోటోగ్రఫీ, నీకు ఇక్కడ బాగా వస్తుంది, ఇక్కడ హోటల్ కూడా బాగుంది. సో నాన్నగారు అట్లా డైలీ వచ్చేస్తుంటే ఎందుకు వద్దని ఏమన్నారా మమ్మీ ఏమన్నారు? లేదన్న, ఫోటోగ్రఫీ అనేది బేసిక్లీ ఎక్కువ సేవింగ్స్ ఉండేవి కదా నా దగ్గర డబ్బులు, ఎంతసేపు ఈఎంఐలు కట్టుకోవడం ఇది ఉండేది, ఎక్కువ స్ట్రగుల్ ఎక్కువ ఉండేది అనమాట. వీళ్ళు ఏంటంటే ఎందుకు అనేవాళ్ళు, అరే మా అమ్మ అనేది అనమాట, వచ్చిన వాడిని పెడుతున్నావురా ఎట్లా క్లిక్ అవుతుందా లేదా క్లిక్ అవుతుంది అమ్మ, మనకి 20,000 వస్తే చాలమ్మ మనకి యూట్యూబ్ నుంచి, మనకి ఎక్కువ అక్కర్లేదు, 20,000 వస్తే 20-30,000 మీకు హోటల్ నుంచి 10,000 ఎట్లా 20,000 మిగులుతాయి వెళ్ళిపోతుంది, సరిపోతుంది అమ్మ మనకి సేవింగ్స్ స్టార్ట్ చేయొచ్చు. అప్పటి వరకు మాకు 0 savings మా లైఫ్ లో, అసలు ప్లానింగ్ లేకుండా ఉండింది బేసిక్లీ మా ఫ్యామిలీ. సో అప్పటివరకు ఏం సేవింగ్స్ ఉండేవి కాదు, అకౌంట్ లో 50,000 కూడా ఉండేవి కాదు, లిటరల్ ఏమైనా అయినా సరే వెళ్ళి చూపించుకోవాలనే కూడా ఇంకొన్ని అడగాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో పెట్టాయి ఛానల్ నేను. ఎప్పుడైతే ఇంకా మా మమ్మీకి డాడీకి ఒకటే చెప్పా, మమ్మీ పక్క 20-30,000 వస్తాయి, ఇదే మన టార్గెట్, అది వచ్చారు పని చేద్దాం మమ్మీ అంటే ఏమారా నాయన నువ్వు చెప్పిందే
నువ్వు ఏదంటే అదే అన్నట్టు ఇంకా వాళ్ళు ఎప్పుడు ఓకే చెప్తా ఉన్నారు అన్నమాట. ఫస్ట్ మంత్ ఎంత వచ్చింది ఐడియా ఉందా మీకు? ఫస్ట్ మంత్ మీకు ఫస్ట్ మంత్ డ్రా చేసింది డ్రా చేసింది అన్న. యాక్చువల్ మానిటైజేషన్ అయ్యాక మాకు డబ్బులు రాలా. మానిటైజేషన్ ఫోర్ అయ్యాక 4 మంత్స్ అన్ని కలిపి వచ్చాయి మనకి అరౌండ్ ఒక 60K అట్లా వచ్చాయి. ఓకే, అది చూసి నాకు మా అబ్బాయి ఆలోచన సక్సెస్ అయింది, దీన్ని మనం ఇక వదులుకోకూడదు. ఈ ప్రయాణంలోనే మనం చాలా కష్టపడి ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక దృఢ సంకల్పంతో మా ఇంటిల్లు పాది అందరూ కోఆపరేట్ చేశారు. డాడీ యాక్చువల్ మధ్యలో గివ్ అప్ ఇచ్చాడు డాడీ. స్టార్టింగ్ లో 20 వీడియోలు ఇంకా అప్పటికి మా 10 వీడియోలు అయ్యాయి అంతే. ఈ అప్ అండ్ డౌన్ చేయడం, హోటల్ పని చేయడం అనేది డాడీ అసలు చేయలేకపోయాడు. మా వల్ల కాదులే అమ్మా, నాకు బాడీ సహకరించట్లేదు, ఇది ఎప్పుడు క్లిక్ అవుతుంది ఏమోలే. అప్పటికి మేము పెట్టి 3-4 నెలలు అవుతుంది అనమాట, క్లిక్ కాదులే అమ్మా ఇంకా అంటే, లేదు డాడీ చేద్దాం డాడీ చేద్దాం పదా అని చెప్పి అట్లనే కొంచెం రిక్వెస్ట్ చేసుకో. అంటే ఆయనకి శ్రమ ఎక్కువ అయ్యేది, నేనేదో ఫోర్స్ చేస్తున్నాను కాదు కానీ ఆ బాడీ సహకరించేది కాదనమాట. సో ఎప్పుడైతే ఇంకా అలాగ ఒప్పుకున్నారో చేసుకో, బలవంతంగా చేయించా ఒక 4-5 వీడియోలు స్టార్టింగ్ లో చేయించిన తర్వాత కరెక్ట్ 19th వీడియో క్లిక్ అయింది భయ్యా. 19th వీడియో 6-7 మంత్స్ తర్వాత. ఓకే, 7 మంత్స్ వరకు మనకి 7K సబ్స్క్రైబర్స్, మనకి 7K సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. మనకి వ్యూస్ వచ్చేసి అన్నిటికీ 1,800 అట్లా ఉండే వ్యూస్ అన్నిటికి. ఎప్పుడైతే డిసెంబర్ 6th అనమాట మిడ్ నైట్ నేను వెడ్డింగ్ కెళ్ళి వచ్చాను, వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ అన్ని సబ్స్క్రిప్షన్స్ అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. వస్తుంటే వెంటనే డాడీ లేచే ఉన్నాడు అప్పటికి. డాడీ ఇట్లా ఇన్ని కామెంట్లు వస్తున్నాయి డాడీ, ఒక వీడియో క్లిక్ అయినట్టుందని చెప్పి చూస్తే రాజీ సంకటి నాటుకోడి పులుసు క్లిక్ అయింది. వైరల్ అయింది వీడియో కూడా, బాగా వైరల్ అయింది అన్న. అప్పట్లో అసలు హైయెస్ట్ అదే ఇంకా మాకు. ఆ నైట్ నుంచి పొద్దున్న లేచేసరికి అది 1,00,000 అయింది. 2,000 ఉండేది, 2,000 ఉంది నైట్ కది, పొద్దున్నకి వెళ్ళేసరికి అది 70 నుంచి 100,000 24 అవర్స్ లో అయిపోయింది అనమాట. నేను అనుకున్నా ఆ వీడియో వరకే అవుద్దేమో, ఏమో డాడీ చూద్దాము సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు హ్యాపీ డాడీ చూద్దాం డాడీ అంటే పోన్లే మంచిదే అనుకున్నాం. ఇంకా అదొకటే కాదు, ఆ రోజు నుంచి ఆ రోజు అన్ని వీడియోస్ పైకి లెగిస్తున్నాయి. ఆ నెక్స్ట్ వీడియో చికెన్ బిర్యానీ పెట్టాము, అది 1 డేనే 1,00,000 వ్యూస్. నాకు అర్థమైపోయింది ఇంకా ఓకే మనం క్లిక్ అయ్యామని చెప్పేసి. అప్పుడు మాకు ఇద్దరు కాన్ఫిడెన్స్ వచ్చింది.